హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ ఫర్మేటివ్ అసెస్మెంట్ 4 అంటే ఎఫ్ఏ 4 2024-25 గాను ఇంగ్లీష్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ చూద్దామండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరిదాకా వీడియోని చూడండి. అలాగే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద మీకు ఎర్రగా కనబడుతుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అయితే పక్కనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తుంది. సో మనం ఎలాంటి పేపర్ పెట్టినా కానీ ముందు అప్డేట్ మీకు వస్తుంది అన్నమాట. సో ఒక పేపర్ చూస్తున్నారు కదా గైస్, 9th క్లాస్ స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్, ఎఫ్ఏ 4 ఎగ్జామ్స్ మీకు ఖచ్చితంగా మీకు ఈ పేపర్ నుంచి మనకి 70% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంటుంది అన్నమాట ఈ పేపర్కి మాత్రం. సో మీకు అదే చెప్తున్నాను కదా, మీకు ఎక్కువ శాతం ఏ పేపర్ అయితే యూస్ అవుతుందో అదే మనమైతే ఇస్తాము. సో మీకు అవసరం లేనిది అయితే మాత్రం మనం అసలు అప్లోడ్ కూడా చేయము. సో మీకు పెడుతున్నాను అంటే దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి మీరు, ఇంకా అది ఎంత ఇంపార్టెంట్ పేపరు. సో మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎగ్జామ్కి ముందు రోజు కానీ మనకి ఎఫ్ఏ 2 ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఇంకా వెరీ సూన్ మనకు జరుగుతాయి అన్నమాట, అక్టోబర్ లాస్ట్ వీక్ ఆరు ఎప్పుడైనా సంథింగ్ మనకైతే జరగవచ్చు. ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు, ప్రజెంట్ ఉన్న షెడ్యూల్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి పోస్ట్ పోన్ ఆర్ ప్రిపోన్ ఏదైనా అవ్వచ్చు అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయితే అవుతుందండి, సో అది మాత్రం కన్ఫర్మ్. సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎలాంటి అప్డేట్ ఉన్నా వెంటనే మీకు అయితే తెలియజేస్తాను. సో ఒకవేళ ఏదైనా కానీ అప్డేట్ ఉంటే చెప్తాను అనమాట. సో ముందు రోజుగా మీకు అంటే ఎగ్జామ్స్ ఏ రోజైనా ఉండనివ్వండి, ముందు రోజు ఖచ్చితంగా మన ఛానల్లో మీకు పేపర్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో దాంతోపాటు ఆన్సర్ కీ పేపర్స్ కూడా వస్తాయి. సో అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని స్టే ట్యూన్గా ఫాలో అయ్యి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మన ఛానల్ని. సో చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఫైండ్ ది యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అండ్ రీరైట్ దమ్ ఇన్ ద ఆన్సర్ షీట్ అన్నాడు. నెవర్ ఈజీ జనరల్ లాస్ట్ క్లియర్లీ అనేసి ఇచ్చే ఇచ్చాడు అనమాట. సో ఒకసారి పారాగ్రాఫ్ చదివారంటే మీకు ఎక్కడెక్కడ దేన్ని ఏ ఒక్క వర్డ్ ప్లేస్ చేయాలో అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. గ్రామర్ అయితే 5 మార్క్స్కి ఉంటుంది. సో మీకు ముందు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు గ్రామర్ పార్ట్ అనేది ఎక్కడ కూడా మీకు మార్కులు తీసేయడానికి ఉండదు. సో థియరీ పార్ట్ దగ్గర మీరు ఎంత బాగా రాసినా కానీ మార్కులు అయితే కట్ చేస్తారు, కానీ గ్రామర్ పార్ట్ ఆన్సర్ కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్క్ వేయాల్సిందే. సో అది మాత్రం గుర్తుంచుకోండి, గ్రామర్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇవన్నీ కూడా లెటర్ రైటింగ్ తర్వాత మనకి బయోగ్రఫీ స్కెచ్ అన్నీ కూడా చూసుకోండి. సో ఇదనమాట నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ పేపర్స్ అయితే చూద్దాము. సో ఇదనమాట, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ.